నాలుగు సంవత్సరాల క్రితం శత్రువులు తరుపుతే పారిపోయిన వ్యక్తిని నాలుగు సంవత్సరాల తర్వాత నా యేసయ్యతో పాటు ఆ పట్టణంలో నేను అడుగుపెట్టాను. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే సహోదరుడా సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు, నా యేసయ్య నీకు ఏ విధంగా అర్థమైనాడో నాకైతే తెలియదు. డబ్బు ఉన్న వారిని ప్రేమించే దేవుడు యేసయ్య కాదు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారినే ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ కాదు. నువ్వు పేదవాడువైనా గొప్పవాడువైనా చదువున్నవాడువైనా లేనివాడువైనా భయంకరంగా తాగుడికి బానిసైపోయి వ్యభిచారానికి బానిసైపోయి లోక సంబంధమైన అలవాట్లకు బానిసైపోయి తృణీకరింపబడి వెలువడబడిన స్థితిలో ఈ ప్రాంగణానికి వస్తే నీ భార్య నిన్న సహించుకుంటున్నది, నీ భర్త నిన్న సహించుకుంటున్నాడు, నీ చుట్టాలు రక్త సంబంధులందరూ కూడా నిన్ను వెలివేస్తుంటే అందరూ నిన్ను వెలివేస్తున్నా, అందరూ నిన్ను అసహించుకున్నా, నిన్ను ప్రేమించే ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఈ ఇద్దరు శిష్యులు ఎప్పుడైతే క్రీస్తుని గుర్తుపట్టినారో, గుర్తుపట్టనంత సమయము ఒక అనుభవంలో ఉన్నారు, కానీ గుర్తుపట్టిన తర్వాత వీరు ఒక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 31వ వచనము దయచేసి చదవాలి ప్లీజ్. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండలేదా, మన హృదయము మనలో మండలేదా ఆమెన్ అని ఒకరితో ఒకరు చెప్పుకుని చాలు. యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టనంత కాలము సమయము వారు ఒక అనుభవంలో ఉన్నారు, కానీ యేసుక్రీస్తుని గుర్తుపట్టిన తర్వాత వారి హృదయాలట మండినాయట. గట్టిగా చప్పట్లు కొడదాం. యెరూషలేము నుంచి ఎమ్మాయికి 7 మైళ్ళ దూరం. ఎమ్మాయి అనే మాటకి అర్థం వామ్ బాత్, వేడి నీళ్ల స్నానం అని అర్థం. వీరు ఎప్పుడైతే క్రీస్తుని గుర్తుపట్టినారో, క్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడట వారి హృదయాలు ఏమైనాయి చెప్పాలా, మండినాయట. హల్లెలూయా హల్లెలూయా. వేడి నీళ్ళ స్నానం చేసుకుని మనం బయటకు వస్తే మన శరీరం ఏ విధంగా వేడి ఉంటుందో. వీరు 7 మైళ్ళ దూరము ప్రయాణం చేసి క్రీస్తుతో పాటు వెళ్ళినారు, ఒక అనుభవంలో 7 మైళ్ళు వెళ్ళినారు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత దొరికిన తర్వాత మరలా 7 మైళ్ళు నడుచుకుంటూ మరలా యెరూషలేము పట్టణానికి చేరినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. క్రీస్తుని గుర్తుపట్టని స్థితిలో గుడ్డుతనంలో బ్రతుకుతూ శాపాన్ని ఒకవేళ కొని తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగా ఈ యొక్క ప్రాంగణంలోకి నువ్వు వచ్చి కూర్చున్నావేమో, కానీ నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి, ఈ సభలు దేవుడు ఎందుకు ఏర్పరిచినాడంటే నీవు యేసయ్యని గుర్తుపట్టడానికే. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జీవితంలో మరుగుపరచబడి ఉన్న నా యేసయ్య ఈరోజు నీ కుటుంబంలో ఈ క్రొత్త సంవత్సరంలో బట్టబయలు కాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన నీ కుటుంబంలో నీ సంఘంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ పట్టణంలో ఆయన గాని బట్టబయలైతే నీ కుటుంబము మండుతుంది, నువ్వు మండుతావు, నీ సంఘము మండుతుంది, నీ పట్టణము క్రీస్తు కోసము మంటబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పొందుకున్నారో శిష్యులు, దాని తర్వాత యెరూషలేములోకి వెళ్ళి మిగతా శిష్యులను కలిసినారు, దాని తర్వాత వారు వెళ్ళి మేడగదిలో ప్రార్థన చేయటం ప్రారంభించటంతోనే పరలోక తూములు తెరవబడ్డాయి, వారు అభిషేకించబడ్డారు, భూమిని తల్ల క్రిందులుగా చేసినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తుని గుర్తుపట్టనంత కాలము భయము ఆందోళన కన్ఫ్యూజన్స్ తో ముందుకు సాగినారు. యేసయ్యను గుర్తుపట్టిన తర్వాత వారు మంటటమనే కాదు కాని అనేకులని క్రీస్తు కోసం మంటించినారు. గట్టిగా చప్పట్లు కొడదాం.
నేను నమ్ముతున్నానా 2012 దాకా నిలువచ్చని స్థితిలో ఎంటిపోయిన స్థితిలో ఎందుకు పనికిరాని స్థితిలో నీ వ్యక్తిగత కుటుంబ జీవితం ఒకవేళ ముందుకు సాగుతున్నట్లయితే ఈ సభలు ఎందుకు అంటే నీవు క్రీస్తుని గుర్తుపట్టడానికి క్రీస్తు ప్రత్యక్షత తెలుసుకోవటానికి క్రీస్తు యొక్క గొప్పతనము తెలుసుకొని క్రీస్తు కోసం 2013 లో నువ్వు మండటానికే ఈ 4 దినాల మహాసభలో నేను నమ్ముతున్నాను ప్రతి సేవకులు మంటబోతున్నారు ఆమేన్ సేవకురాళ్ళు మంటబోతున్నారు ఆమేన్ ప్రతి సంఘాలు మంటబోతున్నాయి ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ 2012 దాకా నీ సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నీ సేవా పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నీ ఆధ్యాత్మికమైన ప్రయాణం ఏ విధంగా ఉన్నదో కానీ ఈ సభల ద్వారా దేవుడి గొప్పతనాలను తెలుసుకుంటున్నావు దేవుడి సార్వభౌమత్వాలు తెలుసుకుంటున్నావు దేవుడి యొక్క శక్తితోనే ముందుకు సాగబోతున్నావు 2013 నుంచి దేవుడు తన బలమైన ఆత్మచేత నింపి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని మీ పట్టణాలను తగలబెట్టబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా పేతురు ఎప్పుడైతే మేడగదిలో వారు అభిషేకించబడ్డారో ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు గట్టిగా చప్పట్లు కొడదాం మూడో అధ్యాయంలో మా దగ్గర వెండి బంగారం లేవు గాని మా దగ్గర ఉన్నదల్లా నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే కుంటివాడు లేచి నడిచినాడు నాలుగో అధ్యాయంలో ప్రార్థన చేయగానే భూమి కంపించింది ఐదో అధ్యాయంలో అద్భుతాలు ఆరో అధ్యాయంలో అద్భుతాలు ఏడో అధ్యాయంలో అద్భుతాలు ఎనిమిదో అధ్యాయంలో అద్భుతాలు తొమ్మిదో అధ్యాయంలో ఒక టెర్రరిస్ట్ బయలుదేరినాడు ఆయన పేరు సౌలు క్రైస్తవత్వాన్ని హతమార్చాలని ప్రయాసంతో ఉన్నప్పుడు సౌలును పౌలుగా మార్చినదే ఈ మహిమ కలిగిన అనుభవం గట్టిగా చప్పట్లు కొడదాం నేను నమ్ముతున్నాను నెల్లూరు పట్టణంలో ఉన్న అనేక సౌలులు పౌలుగా మారిపోవే సమయం ఆసన్నమైంది ఆసన్నమైందంటే సౌలుని నిద్ర లేకుండా చేసిన అభిషేకమే ఇది ఆమేన్ సౌలుని నిద్ర లేకుండా చేసిన అనుభవమే ఈ అనుభవమా సౌలుని నిద్ర లేకుండా చేసిన ప్రత్యక్షతనే ఈ రాత్రి మీరు పొందుకుంటున్నారా చప్పట్లు కొడదాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీకు చదువు లేదు కావచ్చా బట్టలో కావచ్చా ఎందుకు పనికిరాని స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు కావచ్చు ఈ రోజు దాకా నీ స్థితి ఏ విధంగా ఉన్నదో కానీ నువ్వు ఎందుకు నడిపించబడ్డావు అంటే ఈ 2013 నువ్వు మంటబోతున్నావు ఎంతమందికి మంటాలను ఉన్నది చప్పట్లు కొట్టండి కొడుతూనే ఉండండి ఆల్రెడీ దేవుని యొక్క మేఘాలు దిగుతున్నాయి ప్రాంగణంలో దేవుని యొక్క మహిమ దిగుతున్నది దేవుని యొక్క మహిమ దిగుతున్నది ఎస్ లార్డ్ నెల్లూరు ఇస్ ఆల్రెడీ అంటర్ ద రివైవల్ నెల్లూరు ఇస్ ఆల్రెడీ అంటర్ ద మాంటల్ ఆఫ్ రివైవల్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్రెడీ అంటర్ ద మాంటల్ ఆఫ్ రివైవల్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఈరోజు దాకా నువ్వు క్రీస్తుని మరుగుపరిచినావు క్రీస్తు ప్రత్యక్షత మరుగుపరచబడి ఉన్నదే క్రీస్తు యొక్క సార్వభౌమత్వం మరుగుపరచబడి ఉన్నదే గుడ్డితనంలో బ్రతికినా వేదన కన్ఫ్యూషన్స్ నిట్టూర్పులలో బ్రతికినా కానీ ఐ ఛాలెంజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు మంటబోతున్నావు ఆమేన్ ఎస్ లార్డ్ నెల్లూరు పట్టణాన్ని కబ్జా చేసుకున్న ప్రతి అపవాది కోట గోడలు ఇక నిర్మూలము కాబోతున్నాయి నేను నమ్ముతున్నాను సహోదరి సహోదరుడా 2012 ఎట్లా గడిచిపోయిందో ఒక పీడకలలాగా మరిచిపోండి ఆమెన్ ఆ ఇద్దరు శిష్యులు క్రీస్తుని గుర్తుపట్టనంత కాలం ఒక అనుభవంలో బ్రతికినారు క్రీస్తుని గుర్తుపట్టిన తర్వాత వారు హృదయాలు మండినాయి ఆమెన్ అదే మంటతో ఎరుషలేములు అడుగుపెట్టినారు భూలోకాన్ని తల్లక్రిందలుగా చేస్తున్నారు హల్లెలూయా నేను నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా కూడా మన దగ్గరికి రావాలి క్రీస్తు యేసు నామములో చప్పట్లు కొడదాం టెర్రరిస్టులు అటాక్స్ జరిగినా రక్తపాతము జరిగినా
క్రైస్తవులు చేతులెత్తితే టెర్రరిస్ట్ దయ్యాలని కూడా కుప్పకూలిపోతున్నాయి. చప్పట్లు కొడదాం, చప్పట్లు. రక్తపాతాన్ని సృష్టించే దయ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయినా, నెల్లూరు పట్టణంలో ఎంటర్ అయినా, ఏ పట్టణంలో ఎంటర్ కావు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావు కానీ, ఆయా పట్టణాలలో ఆ యొక్క రక్తపాతాన్ని సృష్టించే శక్తులు ఎంటర్ అవుతాయి కానీ నెల్లూరు పట్టణంలో ఎంటర్ కావు, ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు పట్టణంలో ప్రార్థన చేసే అభిషక్తులు ఉన్నారిక. ఈ 2013లో నెల్లూరులో అభిషక్తులు లేకపోతున్నారు. ఏ రాష్ట్రంలోకైనా మేము వెళ్తాం, ఏ పట్టణంలోకైనా మేము వెళ్తాం, కానీ రక్తపాతాన్ని సృష్టించడానికి మేము నెల్లూరులో అడుగుపెట్టామా, మేము ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టామా? ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రార్థన చేసే అభిషక్తులు ఉన్నారు. నెల్లూరు పట్టణంలో ప్రార్థన చేసే అభిషక్తులు, తగలబెట్టే అభిషక్తులు ఉన్నారు. అది ఎవరో కాదా, కేవలం పాస్టర్ ప్రవీణ్, ఆయా పరిమితమైన సేవకులు కాదు. కానీ ఈ రాత్రి సేవకుడా, నువ్వు సిద్ధపడితే నువ్వే తగలబెట్టబోతున్నావు. సహోదరి సహోదరుడా, నువ్వు సిద్ధపడతా ఈ రాత్రి, నీ ద్వారా దేవుడు తగలబెట్టబోతున్నాడా? ఎంతమంది రాత్రి సిద్ధపడతారా? చప్పట్లు కొట్టండి. సాతానా, ఇదిగో ఈ 4 దినాలు నీ రాజ్యాలను కుప్పకూల్చి మేము వెళ్తున్నాం, చప్పట్లు కొడదాం. ఈ 4 దినాలు యేసయ్యతో పాటు మేము అడుగుపెట్టినాం, క్రీస్తు జంటాని నెల్లూరు పట్టణంలో స్థాపించి మేము వెళ్తున్నాం. సాతానా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నా దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కానీ ఇక్కడ మా నాన్నకి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ చేయించుకోవటానికి నెల్లూరు పట్టణానికి వచ్చాము. అట్లా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన లైవ్ వస్తా ఉండింది. అప్పుడు నాకు 2 సంవత్సరాలు ఇంకా నా యొక్క రైట్ సైడ్ బ్రెస్ట్ లో గడ్డలున్నాయమ్మా. నా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఫస్ట్ డే మేము డయాలసిస్ చేయించుకుంటూ చాలా కష్టంగా ఇక్కడ ఉన్నాము. అటువంటి స్థితిలో ఇదిగా అని చెప్తే నా తల్లిదండ్రులు బాధపడతారని నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు 2 సంవత్సరాలు ఇంకా. కానీ ఆరాధనలో లైవ్ వస్తుంటే ఒక రోజు మాల్ ప్రోగ్రామ్ పెట్టాము. ఆ లైవ్ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కూడా అద్భుత కార్యం చేస్తాడా, ఇంత స్థితిలో ఉన్నాము అనని నిజంగా చేస్తాడని నమ్ముతూ ఉన్నాము. కానీ అక్కడ అవిశ్వాసం కూడా ఉంది. కానీ ఆ ప్రేయర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు నాకు ఆ గడ్డల నుంచి స్వస్థతనిచ్చాడు.
కృంగి ఉండి వెళ్ళిన లేవనెత్తు వారని మొదటి అద్భుతం ద్వారా మా కుటుంబంలో దేవుడు నా యొక్క గడ్డల నుంచి కరిగించాడు. అదే రీతిగా ఈరోజు మా నాన్నకి డయాలసిస్ జరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు కూడా హాస్పిటల్ అందరికి డయాలసిస్ జరుగుతుంది, కానీ మా నాన్నకి ఇప్పుడు కూడా ఒక బ్లడ్ ఒక పాయింట్ కూడా ఇప్పటికి ఎక్కించారు. అందరికి బ్లడ్ నెల నెల ఎక్కిస్తారు, కానీ ఇంతవరకు దేవుడు ఈ ఆరాధన లైవ్ ద్వారా నా గడ్డలు ఇంకా స్వస్థతనిచ్చాడు. అదే ఆయిల్ మా నాన్నకు కూడా అప్లై చేస్తూ ఉన్నాము. మా నాన్న కూడా తిరిగి నూతన కిడ్నీలో నూతన ఆయువాలు దేవుడు ఇస్తాడని అదే విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. అదే రీతిగా ఇప్పుడు ఆ యొక్క బ్లడ్ ఎక్కి లేదు. మా నాన్నగారు కూడా హాస్పిటల్ లో ఉన్న వాళ్ళందరికంటే మా నాన్న ఇంతవరకు ఆరోగ్యం ఉన్న వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. ఎట్లా ఉన్నారయ్యా మీరు బ్లడ్ ఎక్కకుండా అంటే మాకు దేవుడు ఇట్లా కార్యం చేస్తున్నాడమ్మా అని చెప్తూ వచ్చాం. అట్లా దేవుడు నా గడ్డల నుంచి స్వస్థతనిచ్చాడు. మా నాన్నగారికి ఆరోగ్యం ఇప్పటికి చాలా మెరుగ్గా ఉంది అప్పటికంటేను. ఇక ముందు కూడా ఇదే ఆ లైవ్ ద్వారా లైవ్ చాలా ఆశీర్వాదం. మా దేవుడి నామం చాలా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదే రీతిగా మా నాన్న కూడా నూతన కిడ్నీలు రెండు వస్తాయి అని అదే విశ్వాసంతో అప్లై చేస్తూ వస్తున్నాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన చూడండి. లైవ్ లైవ్ లో నుంచి సహోదరి మరి ఎంతో వేదంతో ఉందండి. దేవుడు ఆ యొక్క బ్రెస్ట్ లో ఉన్న గడ్డలు కరిగిపోవటం నిజంగా అది ప్రభు చేసిన అద్భుతం. ప్రేయర్ ఆయిల్ తను లైవ్ లో పెట్టి ప్రార్థించి రాసుకుంది. లైవ్ లో నుంచి సహోదరి ఆయిల్ పెట్టుకుంది, అది ఏసే రక్తంగా మార్చబడింది. ఆయిల్ రాసుకుంది, తాగింది, గడ్డలు కరిగిపోయాయి. అంతేకాక తన తండ్రికి కూడా ఆ పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు. ప్రేరాలు రాస్తూ ఉంటే వేస్తుంటే ఇటువంటి గొప్ప కార్యాలు చేసే దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. మంచి తల్లి దేవుడు దీవించు. మేము తిరుపతిలో వస్తున్నాము. నా పేరు దాము అండి. మా వైఫ్ కి ఒక 2 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ మెడిసిన్ వాడుతూ ఉంది. అయితే ప్రేయర్ అప్లై చేసుకుని ప్రేయర్ చేసుకుని లైఫ్ ప్రోగ్రామ్ ఎక్విప్మెంట్ చేయడం ద్వారా థైరాయిడ్ పూర్తిగా నార్మల్కి వచ్చి టాబ్లెట్స్ పూర్తిగా ఆపేయమని చెప్పి డాక్టర్ చెప్పారండి. అదేవిధంగా మేము కడపకు వచ్చినప్పుడు దైవజనుల ద్వారా ప్రేయర్ చేసుకున్నామండి. మాకు 7 ఇయర్స్ ముందు ఒక పాప పుట్టిందన్నమాట. 7 ఇయర్స్ తర్వాత మాకు మళ్ళీ పిల్లలు లేదు, పాప ఒకటే ఉంది. సో మాకు బాబు కావాలని చెప్పి దైవజనుల ద్వారా ప్రేయర్ చేయించుకున్నాము. సో ఇప్పుడు జనవరి 14 అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. సహోదరుడు కడప మీటింగ్ కు వచ్చి వాళ్ళు వచ్చారండి. దేవుడు అద్భుతంగా 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు లేరు, బాబు కావాలని అక్కడ ప్రార్థన చేయించుకున్నారు. అదే మంత్ కన్సీవ్ కావటం దేవుడు ఆశీర్వదించాడు సహోదరుని. నా కుడి రొమ్ము కింద 4 రోజుల నుంచి చాలా నొప్పిగా ఉన్నది. రాత్రి అయితే ఈ కర్చీపు రైకిలో పెట్టుకొని నొప్పి ఉండే కాడ పడుకొని నిద్రపోయినాను. ఆ నొప్పి తగ్గిపోయింది. అంతేకాదు గొంతులో కూడా నాకు ట్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. అవి గుటకా కూడా మింగనేయడం లేదు. దానికి కూడా కుదిక్కి పెట్టుకొని నేను పడుకున్నా, అది కూడా తగ్గిపోయింది కర్చీపు వల్ల. దేవుడు నాలో అనేక మేళ్ళు చేశాడు. శరీరంతో వ్యాధితో బాధపడుతూ దేవునికి అయితే ప్రేయర్ ఆయిల్ మరి వాడుతుంది. ప్రేయర్ కర్చీపు ఎప్పుడైతే ఆమె గొంతు మీద ఆ ఛాతి మీద పెట్టిందో ఏసే స్వస్థత ఇచ్చాడు. ఇక్కడికి వచ్చాక కణితులు ఉన్నాయమ్మా, ఆ కణితులు కొబ్బరి నూనె పోసినాక కరిగిపోయినాయమ్మా. ప్రేయర్ ఆయిల్ తాగాక ప్రేయర్ ఆయిల్ తాగిన తర్వాత తగ్గిపోయింది, కణితులు కరిగిపోయాయి. కడుపులో ఏమి లేవు, ఏమి లేవు. ఇంతకు ముందు ఉన్నాయమ్మా ఉండేవి. చూడండి సహోదరుని కడుపులో గడ్డలు కణితులు లాంటివి ఉండేవి. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రేయర్ ఆయిల్ తాగాడు, అద్భుతంగా అవి కరిగిపోవటం దేవుడు స్వస్థత ఇచ్చాడు. అది ప్రేయర్ ఆయిల్ కాదు, ప్రభు యొక్క రక్తము కాబట్టి దేవుడు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అంతీ నేను ఒంగోలుకి వచ్చాను కదా అంతీ, అప్పుడు మీటింగ్స్ అప్పుడు మా మమ్మీ మా డాడీ విడిపోతే మీ చేత ప్రార్థన చేపించుకున్నాను కదా అంతీ. ఆ రోజు ఇంకెళ్ళాను, 3-4 కల్లా మా డాడీ మా మమ్మీ కలుసుకొని వెళ్ళారు అంతీ. చూడండి బిడ్డ ఒంగోలు ఏప్రిల్లో ఒంగోలు మీటింగ్స్ లోకి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా విడిపోయారు, అటు అమ్మ ప్రేమ నాన్న ప్రేమ లేదు, చాలా బాధతో ఉన్నామని చెప్పింది. అప్పుడు ఆ రోజు ప్రార్థన చేశాం. ఎంత చిన్న బిడ్డ వేదనతో కన్నీటితో స్టేజ్ మీదకి వచ్చి చెప్పింది అమ్మ నాన్న కలవాలి అని. కానీ ఈ వేదన చూసిన దేవుడు తన తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మరలా ఐక్యపరిచాడు. దేవుని బిడ్డలరా, నిజంగా ఒక చిన్న బిడ్డలు కదా, వారికి కూడా ఏదో తన కుటుంబంలో ఉన్న వెలితిని చూడి అర్థం చేసుకుని దేవుని వైపు తిప్పబడినప్పుడు, నీ బిడ్డ స్టేజ్ మీదకి వచ్చి కన్నీటితో అడిగినప్పుడు, ఏసయ్య
తన తల్లిదండ్రుల్ని కలపడమే కాక తన కుటుంబంలో అద్భుతం చేయటమే కాక దేవుడు ఆశీర్వదించాడు. పాప జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి గట్టిగా చప్పట్టుకొట్టి దేవుణ్ణి మహిమపరచుదాం. జూన్ నెలలో నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నేను పడకలో ఉన్నప్పుడు లైన్ ప్రోగ్రామ్ నేను చూస్తున్నప్పుడు మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఆయిల్ తీసుకుని నీళ్లు తీసుకొని అక్కడ పెట్టుకుంటే విశ్వాసంతో మీ అవయవాళ్ళు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అక్కడ పూసుకున్నప్పుడు వెంటనే నేను అది ఆయిల్ ని ఏసురక్తంగా అనుకొని ఏసురక్తం నేను పూసినప్పుడు ఇమీడియట్ గా వెంటనే నాకు స్వస్థత ఇచ్చిన నా దేవుడు నడిపించాడు. నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపించాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కోలిని కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కోలిని కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నిరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నిరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నెల్లూరు సభలో ఇంతవరకు కనివిని వెరుగని రీతిగా ఈరోజు అద్భుతంగా దేవదేవుడు అద్భుతంగా జరిగించాడండి. మా హృదయాలు మండాయి. దేవుని కొరకు కూడా గొప్ప తీర్మానం తీసుకోవడానికి ఎంతో సహాయపడ్డారు ఈరోజు సేవకులు. ఆత్మలో మంట వైరాగ్యంతో ఆత్మపూర్ణులై ఈరోజు ప్రసంగం మండించారు. నేను దినాన్ని నిరుత్సాహంతో ఉన్నాను. ఈ దినం దేవుడు నన్ను ప్రేరేపించి నడిపించాడు. చాలా అద్భుతం అండి. నిజంగా నా జీవితంలో ఇంత ఇలాంటి దినాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ సభలను దేవుడే జరిగించినందుకు ప్రార్థనా పూర్వంతో వచ్చాము. ప్రతి ఒక్కరు తృప్తిపడి వెళుతున్నారు. దీన్ని బట్టి ప్రభువుకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. సార్ చూసుకోదామని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత నిజంగా నేను ఆ మూలకెళ్ళి అంటే మా ఎవరైనా చూస్తారేమో ఈ మీటింగ్స్కి రావడం, చర్చిలో లేని ఆత్మీయత ఇక్కడ ఏముంటుంది అని మూలకెళ్ళి ఆ చివరిని కూర్చున్నాను, నేను నా కూతురిద్దరు. అయితే నేను హృదయంలో ఏదైతే అనుకుంటున్నానో అది అన్న స్టేజ్ మీద నుంచి చెప్పారు. అయితే నిజంగా నేను అనుకున్నాను, నేను నా మనసులో అనుకునింది ఆయనకి ఎట్ తెలుసు. నిజంగా ఏదో చూసుకోదామని వచ్చాను. రియల్గా దేవుడు నాతో మాట్లాడాడు. నేను రావడమే కాకుండా ఈ కొరవ 3 రోజులు చాలా మందిని ఇక్కడికి తీసుకొచ్చాను. మా పిల్లల్ని, మా ఆడబిడ్డ పిల్లల్ని అందరిని తీసుకొచ్చి నిజంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచారం ఈ 4 దినాలు మేము చూస్తాం. రియల్గా ఎప్పుడూ నేను ఇంత అద్భుతాలు నెల్లూరులో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అందరూ ఆశ్చర్యకరంగా అద్భుతాలు పొంది ఆశీర్వాదాలు పొందిపోయినారు. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు. ఇంకొకసారి బ్రదర్ సిస్టర్ ఇక్కడికి రావాలని మేము అందరం ఆశిస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం. నిజంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈరోజు ఇంతమంది క్రైస్తవులు రావడం చాలా గొప్ప తరుణం. దేవుని మహిమపరచుటకు ఈ విధంగా పాస్టర్ గారి ద్వారా అనేకులు స్వస్థపరుస్తూ ఉన్నారు. నిజంగా నిన్న మేము చూసినప్పుడు అనేక మెరకల్స్ జరిగినాయి. ఇది గొప్ప విషయం. ఇది నేనైతే అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంటాను. క్రమం తప్పకుండా 4 రోజుల నుంచి ఈ మీటింగ్స్లో అటెండ్ అయ్యాను. దేవుని మహిమను నేను పొందాను. మేము ఎన్నో మీటింగ్స్ చూసాం కానీ ఇంత జనాలు రావటం అనేది ఇది ఫస్ట్ టైము. చాలా మెరికల్స్ కూడా జరిగాయి. కాబట్టి ఈ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్స్ ఇవి. పదే పదే మా నెల్లూరులో జరగాలని ఇలాంటి మీటింగ్స్ మేము కోరుకుంటున్నాము. ఎంతో మందికి స్వస్థత ఏసయ్య ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఇంత ఆత్మీయంగా కూడా ఇన్ని గొప్ప సూచక్రియలు కూడా ఎప్పుడు జరగలేదు.
దేవుడు ఇంకా మంచి అద్భుతాలు చేయాలి, వాళ్ళని ఇంకా సేవలు అధికంగా వాడుకోవాలి, వాడి పట్ల ఇంకా అనేక మంది జనం మార్చబడాలి. ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడు నెల్లూరులో మీటింగ్లు పెడతారని ఎదురు చూచాము. ఆస్తికల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఇప్పటికే మేము తృప్తితో వెళ్తున్నాము ఆయన వాక్యం విని. ఈ కల్వరి మినిస్ట్రీస్లో ఈ యొక్క ఈ కల్వరిలో టీవీలో ఈ మధ్య డిసెంబర్ 25 అయ్యగారు చేసిన అనేకమైన కార్యక్రమాలు టీవీలో లైవ్ ద్వారా చూసాం పేద పిల్లలకి. ఆ యొక్క అనేకమైన క్రియలన్నింటిని బట్టి ఈరోజు ఈ యొక్క సభలు చాలా అద్భుతంగా చాలా ఉత్సాహంగా జరిగినాయి. ఇవి ఇంకొక 4 రోజులు ఉంటే బాగున్న అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణంలాగా ఏర్పడుతుంది. అయ్య గారిని మరొకసారి చూసి ప్రత్యేకంగా మాట్లాడాలని. ఇప్పటికే సమయం 12 గంటలు అయినా కూడా ఇంకా ఈ స్టేజ్ ఇంకా ఖాళీ కాలేదు, ఇంకా 2, 3, 4 అయినా కూడా ఇక్కడ ఖాళీ కాదు, ఎందుకంటే ఇంకొక రోజు వస్తుందో రాదన్న ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి కల్వరి ప్రత్యక్షత దానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అసలు ఈ గ్రౌండ్ వదిలిపెట్టుకోవడానికి ఇష్టమేయటం లేదు, ఆ మీటింగ్స్ అట్టునే అన్నట్టు అది చాలా హ్యాపీగా